వడ్డెర సమస్యలపై త్వరలోనే సీఎం చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేయిస్తామని మంత్రి సోమిరెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన వడ్డెర గర్జన సభకు మంత్రి హాజరయ్యారు. వడ్డెరల సంక్షేమం కోసం గతంలో కంటే 5 రెట్లు నిధులు ఎక్కువ ఇచ్చామని మంత్రి సోమిరెడ్డి చెప్పారు. టీడీపీ హయాంలో వడ్డెరలకు అన్ని విధాలా న్యాయం జరుగుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వం వడ్డెరలకు 130 కోట్లు కేటాయించిందని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల మురళి అన్నారు. వడ్డెర గర్జన సభకు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. అలాగే అందరికీ తెలియజేసేదానికి తెలుగుదేశం అధికారంకి వచ్చిన తర్వాత బీసీ సంక్షేమం మ్యాక్సిమం గతంలో కంటే అనేక రెట్లు పెంచి బడ్జెట్ అలొకేషన్ కానీ వాళ్ళ సంక్షేమం గురించి కానీ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం. మీరు వడ్డెర కులం అంటే పాత రోజుల్లో దేవాలయాలు ఇప్పటి వరకు దేవాలయాల వరకు పాత స్ట్రక్చర్స్ అన్నీ పురాతనమైన మన చరిత్రకి అవి సాక్ష్యాలుగా నిలబడ్డాయంటే దాంట్లో నాగార్జునసాగర్ దగ్గర నుంచి ప్రాజెక్టుల దగ్గర నుంచి ఏ కొండని పిండిగా చేసి రాళ్ళుగా మలిచి శిలాలు శిల్పాలుగా చేసినారంటే అది వడ్డెర కులమైన తప్ప ఇంకెవరు కాదని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. దాంట్లో మిగతా అందరూ మీకు రుణపడి ఉండాలా. మీ ఎండలో మీరు చేసే కొండల్లో చేసే కష్టం ప్రజలు నీడలో నిలబడేదానికి అవకాశం ప్రజలకు నీడనిచ్చే అవకాశం కల్పించిన మీరు త్యాగమూర్తులు అని చెప్పేసి నేను మనవి చేసుకుంటుండా. మీరు రాజకీయంగా ఎదగాల. ఎవరో టిక్కెట్లని అడిగే స్థాయి నుంచి టిక్కెట్లు మీ ఎదిగిన నాయకులకి టికెట్ ఇవ్వకపోతే జరగదు అని అనే పరిస్థితి తీసుకురావాల్సిన ఆ స్థాయికి మీరు ఎదగాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేసుకుంటా ఉండా. వడ్డెర యువ గర్జన అని ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఈ గర్జన ఉద్దేశం వడ్డెరని ఎస్టీలో చేర్చాలనేదే ప్రధాన కోరిక. మరి మా తాతల ముత్తాతల నుంచి అందరి కోరిక మా కులాన్ని ఎస్టీలో చేర్చాలనేది మా యొక్క కోరిక. మరి ఈరోజు ఈ కులాన్ని ఎస్టీలో చేర్చాలన్నా సమర్థమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కులాలు 3 కులాలను కూడా ఎస్టీలో చేస్తానని రోజు మేనిఫెస్టోలో పెట్టారు. మరి అదేవిధంగా మరి వాల్మీకుల్ని ఎస్టీలో చేర్చబడినది. మరి వడ్డెరలో ఈరోజు రజికలు 2 కులాలు కూడా నిన్న జరిగిన అసెంబ్లీలో తీర్మానం పెట్టాలనే మరి పూర్తిగా ముఖ్యమంత్రి గారు దాని మీద దృష్టి పెట్టారు. మరి 750 కోట్లు మరి చేతి ఉత్తుదారులకి కుల ఉత్తుదారులకి ఇచ్చి మరి ఈ యొక్క బీసీలకు పేద